ఖరీఫ్లో సాగైన వరి పైరు ప్రస్తుతం దుబ్బు దశ నుంచి పొట్ట దశ వరకు ఉంది. ఇప్పుడు ఉన్న అననుకూల వాతావరణ పరిస్థితుల్లో వరి పైరును పలు రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. వాతావరణ వ్యత్యాసాలు, ఉక్కపోత వాతావరణం, మధ్య మధ్యన కురుస్తున్న వర్షాలు చీడపీడలు ఉధృతమవడానికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రధానంగా కాండం తొలుచే పురుగు, ఆకు చుట్టు పురుగు, ఉల్లికోడుతో పాటు అక్కడక్కడ అగ్గి తెగులు నష్టం కనిపిస్తోంది. పంట కీలక దశల్లో ఈ చీడపీడలు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ చీడపీడల నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా రాఘోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయ్బాబు. వరిలో ప్రధానంగా ఈ చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనం నారుమడిలో యాజమాన్యం తర్వాత ఈ వరి నాటుల తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని తప్పనిసరిగా ఈ పురుగు ఉధృతి అదేవిధంగా తెగులు ఉధృతి లేకుండా ఉండాలంటే విధిగా ఈ కాలిబాట్లు అనేవి ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్లు కాలిబాట్లను తీయటం, అదేవిధంగా మనం నీటి యాజమాన్యం చేపట్టడం, ముఖ్యంగా ఈ యొక్క పొలం గట్లన్నింటిని మనం శుభ్రపరచుకొని ఈ యొక్క కలుపు మరియు ఈ గడ్డి లేకుండా చూసుకున్నట్లయితే ఈ పురుగు వాటితో పాటు వచ్చే ఈ తెగుళ్ళు కూడా చాలా వరకు మనం నివారించవచ్చు. రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క పురుగు మరియు తెగులు ఉధృతి అదుపులో ఉంచాలంటే సూచించిన మేరకు మనం నత్రజని మోతాదును మనం వేసుకొని వ్యవసాయం చేసినట్లయితే మనం ఈ యొక్క సస్యరక్షణ అయ్యే ఖర్చును మనం చాలా వరకు తగ్గించుకుంటూ పురుగులు అదేవిధంగా తెగులు ఉధృతి మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా తొలి దశలో వచ్చే ఈ యొక్క పురుగు తెగుళ్ళు భాగంగా మనం ఉల్లికోడు అనేది ప్రధానంగా నారు దశ నుంచి పిలక దశ వరకు ఈ యొక్క ఆశించడాన్ని గమనించవచ్చు. ఉల్లికోడు ఆశించిన ఈ నారుమడిలో కానీ లేదా ప్రధాన పొలంలో కానీ పంట చాలా వరకు నష్టం వాటిల్లుతుంది. ప్రధాన పొలంలో ఉల్లికోడు ఆశించినట్లయితే వీటి యొక్క నివారణకు గాను కార్బోఫెరాన్ 3G గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున ఈ పొడి ఇసుక 20 కిలోల పొడి ఇసుకలో కలిపి వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడు ఆశించడాన్ని చాలా వరకు మనం నిర్మూలించుకోవచ్చు. వరిలో ఉల్లికోడు తర్వాత ఈ కాండం తొలచు పురుగు అనేది కూడా చాలా అపార నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ కాండం తొలచు పురుగు అనేది మనకి ఈ పైరు యొక్క తొలి దశ, ముఖ్యంగా ఏంటంటే నారుమడి దశ నుంచి ప్రధాన పొలంలో పిలక దశ అదేవిధంగా ఈ వెన్ను దశలో కూడా మనకి చాలా వరకు ఈ కాండం తొలచు పురుగు ఆశించడం అదేవిధంగా చాలా వరకు ఈ యొక్క నష్టాన్ని కలుగు చేయడం జరుగుతుంది. కాండం తొలచు పురుగు ఈ తల్లి పురుగు రెక్కల పురుగును చూసుకున్నట్లయితే ఈ పసుపు వర్ణంలో ఉండి ఈ లార్వలు లద్ది పురుగు ఏదైతే ఉందో అది ఈ వరి యొక్క కాండంని లోపల ఉన్న భాగాన్ని తుంచి తినడం వలన మొత్తము ఆ మొక్క అనేది మనకి ఎటువంటి పనికి రాకుండా పోవడం వలన చాలా వరకు నష్టం వాటిల్లడం జరుగుతుంది. వీటికి నివారణకు గాను మనం ముందు ఉనికిని గమనించాలనుకుంటే ఈ లింగాకర్షక పొట్టలను ఏర్పాటు చేసుకొని కాండం తొలచు పురుగు యొక్క ఈ తల్లి రెక్కల పురుగులను మనం వాటి బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మనకి 2 గ్రాములు లేదా ఈ ఎసిఫేట్ 1.5 గ్రాములు ఉధృతి బట్టి మనకి క్లోరాంట్రనిల్ప్రోల్ 0.3 మిల్లీలీటర్లు ద్రావణాన్ని మనం ప్రధాన పొలంలో పిచికారీ చేసుకుంటే ఈ యొక్క కాండం తొలచు పురుగు ఉధృతిని మనం అరికట్టవచ్చు. వీటితో పాటు ఈ ఆకుముడతను కూడా మనం ఇటీవల కాలంలో చాలా వరకు ఈ వరి పొలంలో నష్టాన్ని కలుగు చేయడాన్ని గమనించవచ్చు. బెట్ట పరిస్థితుల్లోనూ అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువగా రైతు సోదరులు విపరీతంగా విచక్షణారహితంగా నత్రజని ఎరువులను వాడతారో అటువంటి పొలాల్లో ఈ యొక్క ఆకుముడత పురుగు అనేది ఆశించడాన్ని గమనించవచ్చు. ఆకుముడత పురుగు నివారణకు కూడా మనం అంటే ప్రధానంగా తొలి దశలో ఉన్నప్పుడు మనం వేప నూనె మనం 5 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుముడత తొలి దశలో ఉన్న లద్ది పురుగులు మనం నివారించవచ్చు. ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని 1.5 గ్రాములు లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క ఆకుముడత పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. లేదా పురుగు ఉధృతిని బట్టి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లయితే
ఈ 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రినిల్ ప్రోల్ అనే మందు ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క ఆకుముడత పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు ఈ తెగుల విషయానికి వస్తే అగ్గి తెగులు ప్రధానమైనది. వరినారు దశలోనూ అదేవిధంగా ప్రధాన పొలంలో ఈ యొక్క పిలక దశలోనూ అగ్గి తెగులు ఆశించడం వలన నూలికండ ఆకార మచ్చలు ఏర్పడి చాలా వరకు పంట చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. 0.6 గ్రాములు ఈ ట్రైసైక్లోజల్ అనే మందు ద్రావణాన్ని మనం రెండు విడతలుగా 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేసుకుంటే ఈ యొక్క అగ్గి తెగులను కూడా మనం నిర్మూలించుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క పురుగు లేదా తెగుళ్ళు నివారణకు ఈ యొక్క నత్రజని వాడకం అనేది చాలా వరకు ప్రముఖ భూమికను పోషిస్తుంది. ఈ యొక్క పొటాష్ మోతాదును మనం రెండు దఫాలుగా మనం పొలంలో వేసుకున్నట్లయితే ఈ శిలీంద్ర తెగులతో పాటు ఈ బ్యాక్టీరియల్ తెగులు వీటన్నిటిని కూడా మనం చాలా వరకు నివారించడానికి ఆస్కారం ఉంటుంది.